రాష్ట్రంలో ప్రజలను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. నిన్న నేను బోధన్ ప్రాంతంలో తిరిగింది అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఈ ఎమ్మెల్యేలు ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే గుట్టలు మొరము ఇసుక ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ వీళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అయిపోయినాయి. వీళ్ళ పోరగాళ్ళు కూడా రేపు నాలుగేళ్ళు పదేళ్ళు అయినాక వీళ్ళ మీద కేసులు పడి వీళ్ళ కొందరు జైళ్ళకు పోయి సిగ్గుపడతారు. మీకు మీ పిల్లలు కూడా అసలు రాజకీయాలు ఏ స్థాయి ఉండే ఏ స్థాయి దిగజార్చింది. గంజాయి మంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, టీఆర్ఎస్లో అందరూ కూడా చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇక మా బోధను షకిల్ సంగతి తెలిసింది. ఎక్రా మోడల్ మరియు మదీనా తులూమ్ రెండు స్కూల్ ఇవి. కానీ ప్రజలు వినాలే ఏ స్థాయికి దిగజారుతున్నారో వీళ్ళు. ఈయనకు బంధువైతాడో మరి ఏమవుతాడో, దాని పేరేందో స్కామ్ చేసినాడు. సరే అని పేరు ఏమైనా మీరు కనుక్కోండి. కానీ ఈ ఎకరా మోడలు మదీనా తులూమ్ ఒకటేమో ప్రైవేట్ స్కూలు మైనారిటీస్, ఇంకోటి ఏమో మైనారిటీ ఎయిడెడ్ స్కూలు. ఇక్కడ పిల్లగాళ్ళు ఎవరైతే చదువుతారో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళందరూ కూడా ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్నట్టు చూపించి ఆ ఎయిడ్ తీసుకొని సుమారు 1 కోటి రూపాయల దాకా గాయమైపోయాడు. ఈడ కూడా ఫీజులు తీసుకున్నాం. విన్నారా ఎప్పుడనేది చరిత్ర విన్నారా? దీనికి ఎమ్మెల్యే అండదండ. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.